పోచమ్మ తల్లి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నేరుకుల గ్రామంలో నూతనంగా నిర్మించనున్న పోచమ్మ ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. గ్రామంలో ఆలయ నిర్మాణానికి భూమిని కొనుగోలు చేశారు. ఆలయ నిర్మాణ శంకుస్థాపన పనులకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి హాజరయ్యారు. గ్రామంలో నూతన ఆలయానికి సంకల్పన చేసిన నేరుకుల్ల గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేశారు. పోచమ్మ తల్లి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలన్నారు. గ్రామస్తులు అందరూ గుడి నిర్మాణంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నల్ల మనోహర్ రెడ్డి, ఎంపీపీ బాలాజీరావు, సర్పంచ్ కోటగిరి విజేందర్ గౌడ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నేరుకుల గ్రామంలో గ్రామం సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలతో సౌభాగ్యంతో ఉండాలనే ఆలోచనతోని మరి ఇక్కడ పోచమ్మ దేవాలయాన్ని నిర్మాణం చేసుకుని సంకల్పించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి స్థలాన్ని కొని దాదాపు ఒక 15-16 లక్షల రూపాయలతో ఆలయ నిర్మాణం చేసే సంకల్పంతో గ్రామ పాలకవర్గం, గ్రామస్తులందరూ, గ్రామ పెద్దలందరూ కూడా మరి గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చి పోచమ్మ దేవాలయ నిర్మాణం కొనుక్కోవడం చాలా సంతోషం.